ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి సమీపంలో కొలువై భక్తుల కోర్కెలను నెరవేర్చడానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశ్వరుడై అవతరించిన దివ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురం. ఆ దివ్యక్షేత్రంలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. భక్తజన సందోహం నడుమసాగే ఈ రథోత్సవ వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి తరిద్దాం. గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద
మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి
లక్ష్మీపతే నిగమ లక్ష్య నిజ స్వరూప కామాది దోష పరిహారిత బోధదాయిన్ దైత్యారి మర్దన జనార్దన వాసుదేవా శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీనివాస మంగాపుర వీధులలో ఆనందదాయకమైనటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైన నవాహిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున 8వ రోజున రథోత్సవం ఉభయ దేవేరులతో కలిసి ఆ కళ్యాణ శ్రీనివాసుడు మహోన్నతమైన రథాన్ని అధిష్ఠించి ఆలయ తిరుమాడ వీధులలో విహరించడానికి సన్నద్ధమై రథాంగ హోమాదులు విశ్వక్సేనారాధనలు పుణ్యాహవాచనలు అన్నీ కూడా వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా చక్కగా నిర్వర్తించి ఆ అర్చక స్వాములు స్వామిని రథారోహణ చేయించారు. తన కోసం నిరీక్షించే ఆ భక్తజనులను చక్కగా అనుగ్రహించేటువంటి ఆ దేవదేవుడు వెంకట విభుడు రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తూ ఉన్నాయి. దీనికి ఒక విశిష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలు కూడా భావిస్తారు మహానుభావుడు. మన శరీరంలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మ, దానిలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ, ఈ శరీరానికి వాటికి ఉండేటువంటి సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించారు మహానుభావులు. వేదాలలోనే ఛందోమయమైనటువంటి రథాన్ని అభివర్ణిస్తారు. ఈ శరీరం కూడా ఒక చరరూపమైనటువంటి రథమే, దీనిలో హృదయస్థానంలో ఉన్నాడు పరమాత్మ అని మనం భావన చేస్తే అంతర్యామి, ఆ అంతర్యామిని గ్రహించి ఈ కరచరణాది అవయవాలతో కూడినటువంటి ఈ శరీరమనే రథాన్ని, ఈ శరీరమనే ఆలయాన్ని ఎవరైతే చక్కగా గ్రహించి ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాని హయాన్యాహు విషయాంశేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణః అని ఈ ఆత్మరథికుడుగా శరీరమే రథంగా బుద్ధి సారథిగా మన ప్రగ్రహవాణివా ఏవచ మనస్సు పగ్గం ఇంద్రియాలే గుర్రాలట ఈ విషయాలే వీధులు. ఈ రీతిగా శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం సూక్ష్మ శరీరం వేరువేరుగా ఆత్మ అందుకు భిన్నమనేటువంటి ఆత్మానాత్మ వివేకం కలిగి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ అంతర్యామి తత్వాన్ని గ్రహించే తాత్వికమైనటువంటి జ్ఞాన వికాసం కలుగుతోంది. సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడు అని అన్నమయ్య ఒక కీర్తనలో అంటారు. అటు ఆ అద్భుతమైనటువంటి రథం సాగుతోంది, కదులుతోంది. ఆ వెంకట విభుడి యొక్క ఆ దివ్యమైనటువంటి కళ్యాణ శ్రీనివాసుడు ఆయన రథోత్సవంలో మనం పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయి. కేవలం అలా పాల్గొనడమే కాదు, నోరారా మనం ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్లో స్వామి యొక్క దివ్య రథోత్సవాన్ని వీక్షించేవారు గోవిందనామస్మరణతో మన గృహానికే స్వామి వేయించేస్తున్నాడనేటువంటి భావనతో వీక్షిస్తే ఆ భావాన్ని గ్రహిస్తాడు స్వామి. జయ గోవింద ముకుంద కేశవ హరే శౌరే మురారే
రమప్రియ నారాయణ శంఖచక్రధర గోపీనాథ సద్భక్త సంచయ సంరక్ష విపక్ష శిక్ష సరసీజాతాక్ష స్వామిన్ భవజ్జయమే నా జయమంచు నెంచదనయ సత్తాచలాధీశ్వర హానుభావులు అంటారు. ఆ సూర్యోదయ వేళ చక్కగా స్వామి రథంలో సాగుతుంటే ఈ రథయాత్ర అలనాటి ఆ నందనందనుని యొక్క దివ్య వైభవాన్ని స్ఫురణకు తెస్తోంది కదా. కాదు కాదయ్యా, రామభక్తులు అంటారు, ఈ త్రేతాయుగంలో స్వామి రాముడుగా అవతరించినప్పుడు ఆ రఘురాముడుగా నందిగ్రామం నుంచి అయోధ్యకు ఏతెంచినప్పుడు ఉన్నటువంటి ఆ భక్త సంరంభం, ఆ ఆనంద పారవశ్యం ఇప్పుడు మేము పొందుతున్నాము అని ఆ రథంలో ఆనాడు రామభద్రుడు తనను అనుసరించిన అశేషమైన ప్రజానీకాన్ని తమసా నదీ తీరంలో అక్కడనే వదిలి వెళ్ళాడు. ఎందుకని, ఆనాడు మహర్షులను అనుగ్రహించడానికి ఆ అరణ్యంలోకి వెళ్ళే సమయంలో వీరితో ఏమిటి అని, మళ్ళా వచ్చేటప్పుడు ఈ భక్త జనానీకాన్ని అనుగ్రహించడానికి అన్నట్లుగా వచ్చారు. కానీ మాకు కృష్ణుడే పరదైవతం అనేటువంటి ఆ మహానుభావులు, ఆ శ్రీకృష్ణ భగవానుడు చక్కగా యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః అన్నట్లుగా ఆ యుధిష్ఠిరుణ్ణి ధర్మరాజుని చక్రవర్తిగా ప్రతిష్ఠించి మరలా ద్వారకకు విచ్చేసినప్పుడు ద్వారకవాసులంతా ఎంత మురిసిపోతారో, ఆ గోపికలంతా అనేక రకాలుగా భావిస్తారు. స్వామి, హే కృష్ణ, అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు, శ్రీరంగదురంబువాడు మధురంబగువేణురవంబువాడు, మమ్మంగదు పువ్వుదూపులకు నగ్గము చేసే లవంగలుంగనారంగములార మీ కడకులాడు గదా కృపనున్న చూపరే. ఆ నందనందనుల యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని భావిస్తూ ఆ గోపికలంతా మమ్మల్ని ఇలాగ వదిలేసి వెళ్ళిన ఆ నందనందనుణ్ణి ఇప్పుడు చూస్తున్నా కదా అని భావిస్తారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తగ నిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పుణుగుల నూనె తగ నిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని ధరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే,
సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే గంధబుడి కడునిట్టి మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగునెల్లా కప్పురపు గంధబుడి కడునిట్టి మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగునెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా దప్పిదేర విడ మీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే తలమేలు మంగను ఉరమందు ఇట్టె నించుకుని తులసి దండలు మోచే నిలువునను తలమేలు మంగను ఉరమందు ఇట్టె నించుకొని తులసి దండలు మోచే నిలువునను చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొను ఉన్నాడు మోహాలు గుప్పరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహిమాం కృపయా దేవా భక్తంటే భక్తవత్సల భక్తవత్సలుడాయన ఆ శ్రీనివాసుడు తన మామగారైనటువంటి ఆకాశ మహారాజు నారాయణ వనానికి ఆహ్వానించి పద్మావతినిచ్చి పెళ్లి చేస్తే ఆ తిరుమలకు అడుగుపెట్టబోయే శుభవేళలో అగస్త్య మహర్షిని సందర్శిస్తే ఆయన ఇక్కడనే కొన్ని మాసాలు నిలవమంటే అక్కడ నిలిచి స్వామి భక్తులను అనుగ్రహించడానికి అర్చారూపాన్ని ధరించిన ఆయన నడయాడినటువంటి మహాపుణ్యక్షేత్రం ఈ శ్రీనివాస మంగాపురం. అట్టి ఆ శ్రీనివాస మంగాపురంలో సంవత్సరానికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాలలో ఈ 8వ రోజున చక్కని శుభవేళలో ఆ సమున్నతమైనటువంటి ఆ రథాన్ని వీక్షిస్తూ ఉంటే మానవుని యొక్క హృదయం పులకరించిపోయి స్వామిని శరణాగతి చెయ్యాలి, అద్య ప్రభృతి దాసోహం దేవదేవ జగత్పతే జన్మ మాభూ జగన్నాథ దేవదేవ జనార్దన అని, స్వామి నీ దాసుడుగా నేను నిరంతరం నిన్నే ఆశ్రయిస్తాను, వెంకటేశ శ్రీనివాస త్వత్పాదాబ్జం వినా అన్యా గతిన్నాస్తి అని నిన్నే నేను ఆశ్రయిస్తాను అని వేడుకుంటాడట. మనలో ఉన్నటువంటి ఆ అహంభావాన్ని మమత్వాన్ని తొలగించి
సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఇక్కడ సగుణ సాకార సచ్చిదానంద స్వరూపుడై అనంత కళ్యాణ గుణ సంపన్నుడై, స్వామీ ఇక్కడ వేం చేసినా నీ దివ్యమంగళ విగ్రహ రూపాన్ని మా హృదయంలో నిరంతరం ధరించే భాగ్యాన్ని ప్రసాదించు అని భక్తులు వేడుకుంటారు. అందుకనే హైమోర్ధ్వపుండ్ర మజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగన్నం బిమ్మాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం పూర్వాచార్యులు అంటారు. చక్కని స్నిగ్ధ తరహాసవదనుడైనటువంటి శ్రీనివాసుడు అదిగో ఎంత అదృష్టవంతులో, స్వామి వెంట అలాగ నడుస్తూ ఆ రథాన్ని చక్కగా తమ చేతులతో లాగుతూ సర్వాన్ని కదిలించేటువంటి పరమాత్మ ఇక్కడ మనం కదిలిస్తే కదులుతారట. ఎంత ఆశ్చర్యం! సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, శ్రీయపతి, సర్వేశ్వరుడు, అలన్మేల్ మంగాపతి, అప్రమేయుడు, అచ్యుతుడు, అనంతుడు ఆ శ్రీనివాసుని యొక్క స్వరూపాన్ని, ఆయన హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీ స్వరూపాన్ని భగవద్ రామానుజాచార్య స్వామి అంటాడు. నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడిచేటువంటి తల్లి భగవన్ నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అని మొదటగా ఆ లక్ష్మికి శరణాగతి చెయ్యాలి. ఆ తర్వాతనే జ్ఞానానందైక స్వరూప స్వాభిమత అనురూపైక రూపాచింత్య దివ్యాద్భుత నిత్య నిరవధ్య నిరతిశయ ఔజ్వల్య సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవనాది అనంత గుణనిధి దివ్యరూప స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్యశక్తి తేజస్ సౌశీల్య వాత్సల్య మార్ధవ ఆర్జవ సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రముడుగా ఆ స్వామిని హృదయంలో నిలుపుకోవాలట. ఎంత ఆనందకరమైనటువంటి కళ్యాణ గుణాలు స్వామి! నాది అనేది ఏదీ లేదయ్యా, అంతా నీదే. నిమిత్త మాత్రంగా నన్ను నిలిపావు, ఇదే కదా నీవు చెప్పింది స్వామి అర్జునుడితో. ఆ భావం మా హృదయంలో నిలిచేట్లుగా చేసే బాధ్యత కూడా నీదే అని భక్తులు వేడుకుంటూ, నీవిచ్చినటువంటి శక్తితో, భక్తితో, అనురక్తితో, ప్రపత్తితో నీ సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన శ్రీనివాస జయము జయము. మదీయ ధనదానాది సర్వభార సమర్పిత ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతం అత్రి మహర్షి అంటాడు. సమూర్తార్చనాధికారంలో పారమాత్మిక ఉపనిషత్తుల చేత ప్రధాన ప్రతిపాదితమైన షడ్విధ శరణాగతిలో ప్రధానమైన భరణ్యాసం అంటారు దీన్ని. నాది అనేది ఏదైతే ఉన్నదో, స్వత్వమాత్మని సంసిద్ధం స్వామిత్వం బ్రహ్మనిష్ఠితం, జీవుడైన నేను పరమాత్మవైన నీ యొక్క సొత్తునయ్యా, ఆ సొత్తుకి అధికారమైనటువంటి వాడవు నీవే, నన్ను వినియోగించుకో ఎలాగైతే అలాగా. నాది అనేది ఉన్నదంతా కూడా నీదే అని చెప్పాను కదా స్వామి, చరమ పురుషార్థ ప్రదాత పరమాత్మ అని నేను భావిస్తున్నాను అని భక్తులు అలాంటి భావనతో ఆ రథాన్ని మెల్లగా లాగుతూ ఉన్నారు.
సదని 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 సస సమా మమ మని అడుగడుగునా ఆనంద కర్పూర నీరాజనాలను నివేదనల్ని అందుకునేటువంటి పరమానంద స్వరూపుడు ఆ శ్రీనివాసుడు. ఆయన సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం దయాశతకంలో వేదాంత దేశికుల వారు అద్భుతంగా ఆ స్వామి యొక్క దయా ఆ దయ కూడా లక్ష్మీస్వరూపమేట. ప్రపద్యేతం గిరింప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార శ్రవంతేవయన్మూర్త్యా శర్కరాయితం అని అంటారు. అదిగో అట్టి స్వామికి స్వామి చతుర్దశ భువనాలను రక్షించేటువంటి పరమాత్మ కదా. భక్తులు కేవలం మానవులే కాదు, ఆకాశంలో ఉండేటువంటి దేవతలు యక్షులు కిన్నరులు కింపురుషులు అందరూ కూడా వేత్తలంలో నిలిచి దేవర్షులు బ్రహ్మర్షులంతా సేవిస్తూ ఉంటారట. మంత్రాధీనంతు దైవతమని మంత్రాధీనులై ఉండేటువంటి ఆ దేవతలంతా అదిగో స్వామి యొక్క ఆనంద కర్పూర నీనాదనం వెలుగులో ఆ దేవదేవుని యొక్క దివ్య అద్భుత మరకత మాణిక్య వైఢూర్యాది సమస్తమైనటువంటి
ఈ లోకంలో లభ్యమయ్యేటువంటి వాటిని ఆభరణాలను రత్నాలను మణులను అన్నిటినీ ఏర్చి కూర్చి పేర్చి తీర్చిదిద్దినటువంటి ఆభరణ సమన్వితుడైనటువంటి స్వామిని సందర్శించి అదుగో రెండు చేతులు జోడించి అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని రెండు చేతులు కలిపి నమస్కరిస్తూ స్వామికి శరణాగతి చేస్తే ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతోందిట, అంజలి ముద్ర అని అన్నారు. దాన్నే మనకు ఆలయాలలో గరుత్మంతుడు, ఆంజనేయుడు మొదలైన వారంతా కూడా చూపిస్తూ ఉంటారు. అట్టి స్వామిని శరణాగతి చేయడం సిద్ధోపాయం అని అన్నారు పెద్దలు. మదీయ ధనదానాది సర్వభార సమర్పిత, నాకు సంబంధించినదంతా కూడా నీకే సమర్పిస్తాను నీ అనుగ్రహం చేత. అర్ధపంచక జ్ఞానాన్ని పొందుతాను పరమాత్మ. ప్రాప్తస్య బ్రహ్మణో రూపం ప్రాప్తిశ్చ ప్రత్యేగాత్మన ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధిచ అని ఈ పరమాత్మ సర్వ జ్ఞాన వికాసాన్ని కలిగిస్తాడు. జ్ఞానము ఆనందమే ఆయన స్వరూపం. ఆ జ్ఞానము ఆనందం మనకు కూడా ఉన్నాయి అని అదిగో ఆ రథాంగ దేవతలు మనకు వికారాలని కలిగించే వాటిని అన్నిటినీ కూడా తొలగించి తన చిత్ర విచిత్రమైనటువంటి సృష్టి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించేటువంటి ఈ రథం మీద రథాంగ దేవతలు ఉంటారు. ఆగమశాస్త్రానుసారం ఆ రథాంగ దేవతలందరికీ కూడా అర్చనాది కృత్యాలు హోమపూర్వకంగా నిర్వర్తిస్తారు శాస్త్రాన్ని అనుసరించి. ఈ రథం మన శరీరం, అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఇక్కడ మన ఎదురుట కనిపిస్తూ ఉన్నాడు. ఓ కృష్ణ, భాగవతంలో గోపికలంతా కూడా అక్రూరుడు వచ్చి కంసాదేశంతో కృష్ణయ్యను తీసుకొని వెళ్తాడు. నాకు ఈ భాగ్యం కలిగింది కదా, ఎంత అదృష్టం, ఈ నందనందరిని తీసుకొని వెళ్ళే భాగ్యం కలిగింది అని ఆ రథాన్ని ఎక్కించుకొని ద్వాదశ వర్షప్రాయానికి దగ్గరగా ఉన్నటువంటి కృష్ణ స్వరూపాన్ని దర్శించి పరవశించి పొంగిపోయి తన వెంట తీసుకొని వెళ్తూ ఉంటే గోపికలంతా అడ్డం పడదాం అనుకున్నారట. ఎందుకని, ఆ గోపికా భక్తి చాలా అద్భుతమైనది. నీ వడ వినపవల్టిరుగని కుటిలాల కళాళితాస్యమిచ్ఛా విధి చూడకున్న నిమిషంబులు యుగంబులైచను లక్ష్మీవరా రెప్పలడ్డము గజేసి నిదేల విధాత క్రూరుడై అంటారు గోపెమ్మలు. ఈ రెప్ప కొట్టుకోవడం కూడా మేము సహించలేమయ్యా, నువ్వు పగలంతా చూద్దామంటే ఆవులను పరిపాలన చేయటానికి, గోపాలన చేయటానికి గోపాల అని అంటారు కదా, గోవులను కాచారట. ఆ ఆవులను కాయడం అంటే ఎంత ఆనందమో, ఆ గోవింద అనంటే కూడా అదే. ఓ కృష్ణ, యదువంశవర్ధన కృపాయుక్తాంతరంగుండవై లోకంబుల్ వెలయింతుగాదే ఇప్పుడో లోకేశ నా విన్నపం వా కన్నించి భవాబ్ధిమగ్నులై వేనే దిక్కులేనట్టి మా కోకంజాయత నేత్ర నీవే గతివై ఒప్పారి రక్షింపుమా. నీవేనయ్యా అనన్యమైనటువంటి చిత్తంతో ఎవరైతే నన్నే స్మరిస్తారో, మాం అనుస్మరా, నన్నే స్మరించమంటాడు. మనం నిత్యకృత్యాలలో ఏ పని చేస్తూ ఉన్నా మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. ఈ మనస్సుకి పరమాత్మ రూపాన్ని ఆయన నామాన్ని అందిస్తే ఈ శరీరం పవిత్రమవుతోంది, వాక్కు పవిత్రమవుతోంది. శ్రీనాథు వన్నించు జిహ్వ జిహ్వ అని అంటారు. సురరక్షకుని చూచు చూర్కులు చూర్కులు, ఈ కళ్ళు పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి రథస్థుడైనటువంటి కేశవుణ్ణి దర్శించే భాగ్యం కలుగుతోంది. అందులో ఈ సిద్ధ పురుషక్షేత్రం అన్నారు శ్రీనివాస మంగాపురాన్ని. కళ్యాణి నది ఒక ప్రక్క, మరొక ప్రక్క స్వర్ణముఖి, ఈ రెండు నదులు అటు ఇటు ప్రవహిస్తూ ఉంటే తల ఎత్తి చూస్తే శ్రీవారి మెట్టు కనిపిస్తోంది. శ్రీనివాసుడు స్వయంగా నడయాడి అలా నడిచి వెళ్ళినటువంటి ఆ స్థానం. ఇటు ప్రక్క చూస్తే నారాయణవనం నుంచి వచ్చిన ఆ అగస్త్యాశ్రమ ప్రాంత పరిసరాలు.
వాటి మధ్య సమున్నతమైనటువంటి దేవదేవుడు దేదీప్యమానమైన తేజస్సుతో ధ్రువమూర్తిగా ఆ శ్రీనివాస మంగాపుర మహాక్షేత్రంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఉత్సవమూర్తిగా ఆ రథస్థుడై ఆ కేశవుడు క్లేశాలని పోగొట్టేటువంటి స్వామి. అట్టి స్వామిని మనం మనసా వాచా కర్మణ ఆశ్రయించి మన మన ధర్మాలను కర్తవ్యాలను నిరపేక్షంగా నిర్వర్తిస్తూ ఉంటే భగవానుడికి మనం ప్రీతిపాత్రులమవుతాం. అందువలనే శ్రీ నారాయణ పాద పద్మములు నే సేవించదన్, అదిగో విమాన శిఖరం, చక్కని ప్రకృతి సిద్ధమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య విమాన శిఖరాన్ని ప్రకృతి మధ్యలో దర్శిస్తే ఎంత ఆనందమో. విమానం ప్రపద్యే విష్ణుమయం ప్రపద్యే వైకుంఠవాసం ప్రపద్యే అని ప్రతినిత్యము కూడా ఆ దేవదేవుణ్ణి మనం దర్శించి ఆయన అనుగ్రహం పొందుదాం. వచ్చేవో విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో, కట్టుగాలు వల సొంపు కందువుగాని కందువుగాని కందువుగాని. విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో, విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో, భూపతి చెరువు దాకా పోయి రారాదా. దూపిలి నొచ్చితివి తొయ్యలి మెచ్చితివి భూపతి చెరువు దాకా పోయి రారాదా. ఏపు మీర నీదులాడి ఇంతుల నిందరి గూడి, ఏపు మీర నీదులాడి ఇంతుల నిందరి గూడి. వీధికేగి వేగ వచ్చేవో, విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో. కడునిచ్చల రచ్చలు చేసి కొండ చరి బొలమోర కూరుచుంటివో. ఎండ తాకితివి కడునిచ్చల రచ్చలు చేసి కొండ చరి బొలమోర కూరుచుంటివో. కొండలెక్కి కడునిక్కి కూరుముల నాకు దక్కి, వీధికేగి వేగ వచ్చేవో, విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో.
విజయనగరములో వీధుల వీధుల వెంట భుజమురికలతోడ బొద్దు వచ్చేవో త్రిజగములు నేలిన తిరువేంకటేశుండ త్రిజగములు నేలిన తిరువేంకటేశుండ విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో కట్టుగాలు వలసంపు కందువుగాని 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 గోవింద నామంతో అడుగడుగునా ఆనంద పారవశ్యాన్ని పొందేటువంటి భక్త బృందాలు తండోపతండాలు. అలనాడు ఆ నందనందనుని యొక్క దర్శనంతో పరవశించినటువంటి ఆ ప్రజానీకమంతా ద్వారకాపుర వాసులా కాదు కాదు యమునా సంచార ఆ యమునా నదీ తీరంలో సంచరించినటువంటి బృందావన ధామ విశేష వైభవ స్ఫూర్తిని హృదయంలో నింపుకున్నటువంటి భక్తజన బృందమా, అదిగో ఆ అద్భుతమైన అప్రాకృతమైన దివ్య భవ్య మనోజ్ఞమూర్తి ధార్మిక స్ఫూర్తి శ్రీనివాసమూర్తి కళ్యాణ శ్రీనివాసుడిగా చక్కని అందమైన ఆ ప్రకృతి అంతా పరవశించి పరమాత్మ యొక్క దివ్య తేజస్సుతో నిండి ఇదిగో మాలో కూడా నిండినది ఆ పరమాత్మ తేజస్సే, మీలో ఉన్నది ఆ పరమాత్మ తేజస్సే, ఆయన లేకపోతే ఈ ప్రపంచమే లేదు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగనార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీమాత అంటోంది. శ్రీకృష్ణస్వామి ఆ పరీక్షిత్తుని రక్షించి బయలుదేరబోతూ ఉంటే ఆగాడట ఒక చక్కని చిరునవ్వు నవ్వాడట. అంతే ఆమె మోహంలో పడిపోతాడు. భగవాను యొక్క దివ్యమైనటువంటి రూపం మమ మాయా మోహితత్వాత్ జగత్ అంటాడు మరీచి మహర్షి తన విమానార్చన కల్పంలో. స్వామి యొక్క దివ్య స్ఫూర్తిని తెలియజేస్తూ జగత్తుని మోహింపచేసేటువంటి మాయను ధవనం చేసేటువంటి వాడు ఈ మాధవుడు. అదిగో అట్టి ఆ మాధవుని యొక్క దివ్య సన్నిధానంలో తమ తమ కళలని ప్రదర్శిస్తూ తమ విద్యలను సర్వ విద్యలకు సర్వ జ్ఞానాలకు స్ఫూర్తి కేంద్రం యోగోజ్ఞానం తథా సాంఖ్యం సమస్తమైనటువంటి విద్యలన్నీ కూడా ఆయన దగ్గర నుంచే ప్రభవించాయి. నాలుగు వేదాలు నాలుగు ఉపవేదాలు ఆరు వేదాంగములు శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్త జ్యోతిష కల్పసూత్రములు షడ్దర్శనాలు ఇతిహాస పురాణాలు 18 పురాణాలు 12 పురాణాలు స్వామి యొక్క దివ్య వైభవాన్ని కీర్తిస్తాయి. అంతేకాదు ఋగ్వేద మంత్రం వెంకటాచలానికి వెళ్ళి స్వామిని లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి దర్శించి నీ సమస్తమైనటువంటి దారిద్ర్య స్థితులనన్నింటినీ తొలగించుకొని ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందమని సూచిస్తోంది. ఋక్కుల యొక్క సారాన్ని తెలుపుతోంది ఈ ఋగ్వేదం. అలా వేద వాంగ్మయం సమస్త ప్రపంచంలో సర్వమానవాళికి అందించినటువంటి అపూర్వమైనటువంటి సందేశం ఈ వేదవేద్యుడు వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ ఆయనను దర్శిస్తే వేద విజ్ఞానమంతా వాటి సారమంతా మనకు తెలుస్తోంది. దర్శన మాత్రం చేతనే సమస్తమైన శుభాల్ని కలిగించేటువంటి వాడు. అందువలనే ఈ నారాయణుని యొక్క తత్వాన్ని గ్రహించారు గోపికలు. నీపాద కమలంబు
నెమ్మి దగ్గర గాని తరలిపోవంగ పాదములు రావంటారు వాటి. స్వామి, నీ పాద పద్మాలను వదలి మేము వెళ్ళలేం, మా కాళ్ళు వెనక్కి తిరగటం లేదన్నారు. మహాభక్తుల స్థితి అలాగా ఉంటుంది. భక్తిలో మగ్నమైనటువంటి వారు, భక్తిలో మునిగి తేరినటువంటి వారు, మనకి ఎందరో మహాభక్తులను కనిపిస్తారు. అలనాడు జయదేవుడు, అన్నమాచార్యుల వారు, అలాగనే మహానుభావుడు త్యాగయ్య, పురందరదాసు, ఆ గోపికా భక్తిని హృదయంలో నింపుకున్నటువంటి గోదాదేవి, ఆళ్వారాధులు, మహానుభావులు, ద్వాదశ సూర్యులుగా ప్రఖ్యాతి పొందినటువంటి వారు, వారందరూ ఆ పరతత్వాన్ని, ఆ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మను అదిగో ఆనంద కర్పూర నీరాజనం యొక్క కాంతులలో ధగధగాయమానమైన దివ్య తేజోస్వరూపమది. అడుగడుగునా ఆ స్వామి నీరాజనాల్ని అందుకుంటూ అడుగో ఆ గజరాజు. మననే మనం చూశాం గజవాహనం మీద స్వామి, మా వంశం వాడయ్యా ఆ గజరాజు, మమ్మల్ని కూడా అనుగ్రహించిన స్వామి, నీకు జయము జయము అని ఏదే ధ్వానాలు పలుకుతుంటే స్వామి యొక్క దివ్య వైభవం తిరుమల క్షేత్రంలో కూడా మొట్టమొదటగా ఆత్మారాముడు అనేటువంటి ఆయన, బ్రహ్మాది దేవతలు, అగస్త్యాది మహర్షులు తపస్సు చేస్తారు, యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, ఒక అద్భుతమైనటువంటి దివ్య తేజోరూపాన్ని దర్శించినట్టుగా మనకు ఈ స్కాంద పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, 12 పురాణాలు, హరివంశం, ఇవన్నీ కూడా స్వామి వైభవాన్ని 1000 నోళ్ళ కొనయాడుతాయి. ఆ స్వామి యొక్క దివ్య చరిత్రల్ని వర్ణిస్తాయి. నీ కరాబ్జంబులు నెరినంటి తినగాని తక్కిన పనికి హస్తములు సరవు. భక్తిలో బాగా పక్వమైనటువంటి వారు, పరమాత్మని ఆశ్రయించడమే సిద్ధోపాయం అన్నాం. ఎలాగ వస్తోంది ఈ భక్తి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ. భగవద్గీతలో స్వామి చక్కగా చెప్తాడు, ఏ ప్రాణిని ద్వేషించకుండా ఉండడం ఎలాగ సాధ్యమండి అని అనవచ్చు. పరమాత్మ అన్నిటిలో అంతర్యామిగా ఉన్నాడు అని భావన మనకు హృదయంలో కుదిరితే ఈ ద్వేషభావాలు, రాగ ద్వేషాలు తొలగిపోయి పరమాత్మ ప్రేమతో ప్రపంచమంతా మన దృష్టి మారితే, సృష్టి మారి సర్వ ప్రపంచంలో ఉన్న ఆ పరమాత్మ యొక్క స్వరూపం అవగతమవుతోంది. అది మనకు అవగతం చేయడం కోసమే ఈ ఉత్సవాలని మహర్షులు, మహానుభావులు, వీతరాగులైనటువంటి వేద విహిత జ్ఞానాన్ని చక్కగా అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వారు అందించినటువంటి అపూర్వమైనటువంటి భారతీయ ధార్మిక విజ్ఞానానికి ఆనందాన్ని పొందడమే మానవ జీవన లక్ష్యంగా ఉపనిషత్తులు బోధిస్తే ఆ ఉపనిషత్తులు చెప్పినటువంటి జ్ఞానానికి సాకారం, చక్కని ఆకారాన్ని కల్పించిన సన్నివేశమే ఈ రథోత్సవం. మన మనస్సులలో కలిగేటువంటి వికారాలను తొలగించేది. అందుకనే ఈ ఆత్మ రథికుడుగా చెప్పాడు. స్వామి స్వయంగా రథాన్ని తోలాడు, పార్థసారథిగా ఖ్యాతి పొందాడు. ఆయనకి ఏదైతే ఏమి, రథం మీద కూర్చోగలడు, రథాన్ని తోలగలడు, యుద్ధాన్ని చేయగలడు, యుద్ధాన్ని ఆపగలడు, సర్వసమర్థుడన్నాడు. ఈ శరీరమే రథంగా భావించి బుద్ధిని సారథిగా చెప్పారు. ఆ బుద్ధి సరైనటువంటి స్థానంలో లేకపోతే, అపభ్రంశం పొందితే ఎన్ని వికారాలు, ఎన్ని చిత్రాలు జరుగుతాయో మనం చూస్తూ ఉంటాం. కాబట్టే నా బుద్ధిని సరైన మార్గంలో పెట్టవయ్యా, ధర్మబుద్ధిని ప్రసాదించు అని కోరుకుంటారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత అపారభూతదయును తాపసమందారా నాకు దయసేయగదే. కృష్ణ, వాసుదేవ, కేశవ, పరమాత్మ, అప్రమేయ, వరద, హరి, ముకుంద, నిన్ను చూడగంటి, నీ కృప కనుగొంటి, అఖిల సౌఖ్య పదవులు అందగంటి. భాగవతంలో 2 సన్నివేశాల్లో ఈ పద్యాలు చెప్పారు మహాభక్తుడైన పోతన్న గారు. మధురానగరానికి వెళ్ళినప్పుడు
అక్రూరుని తీసుకొని వెళ్ళి గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు సరిపిరుదే రెండు జంట బండి కండు సరవితో పాదాలు చాపునుగలు సరిపిరుదే రెండు జంట బండి కండు సరవితో పాదాలు చాపునుగలు గరిమ చూపులు రెండు కట్టిన భగ్గములు దొరయైతే ఎహరదము దోలిపో జీవుడు గరిమ చూపులు రెండు కట్టిన భగ్గములు దొరయైతే హరదము దోలిపో జీవుడు గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు పంచమహాభూతములు పంచవన్నె కోకలు పంచల చేతులు రెండు బలుటెక్కెలు పంచమహాభూతములు పంచవన్నె కోకలు పంచల చేతులు రెండు బలుటెక్కెలు మించైన శిరసే మీదనున్న శిఖరము పంచేంద్రియ రథము పరపీపో జీవుడు మించైన శిరసే మీదనున్న శిఖరము పంచేంద్రియ రథము పరపీపో జీవుడు గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు పాప పుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్న పానాలు దొబ్బుతెడ్లు పాప పుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్న పానాలు దొబ్బుతెడ్లు ఏపున శ్రీ వెంకటేశుడెక్కి విధులనే గగ కాపాడిన రథము గడపీపో జీవుడు ఏపున శ్రీ వెంకటేశుడెక్కి విధులనే గగ కాపాడిన రథము గడపీపో జీవుడు గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. స్వామివారి యొక్క రథ సేవలో ఆ దేవదేవుని యొక్క దివ్య స్వరూపాన్ని మనం భావన చేస్తూ ఉన్నాం. అడుగడుగునా ఆ దేవదేవుడికి నివేదనల్ని సమర్పిస్తున్నారు. ఎనిమిది దిక్కులలో ఉన్నటువంటి దిక్పాలకులంతా బ్రహ్మదేవుడితో సహా బ్రహ్మగారి ముందు నడుస్తూ ఉంటే ఇంద్ర యమ వరుణ వాయు కుబేర ఈశానాది దేవతలు అంతా వారి వారి స్థానాల్లో ఉండి స్వామిని సేవిస్తూ ఉంటారట. అందుకనే నివేదనల్ని అర్పిస్తారు. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ జితాంత స్తోత్రంలో దేవానాం దానవానాం చ సామాన్యమధిదైవతం సర్వదా చరణద్వంద్వం రజామి శరణం త్వవా తవా. అదిగో కర్పూర నీలాజలం పరస్మయి బ్రహ్మణే పరబ్రహ్మ ఇతడే ఏ పురాణముల ఎంత వెదకినను శ్రీపతి దాసుడు చెడడెన్నటికి అంటాడు పదకవితా పితామహుడు అన్నమయ్య. ఏ పురాణంలో వెతికినా సరే పరమాత్మ యొక్క దివ్య నామస్మరణ రూప ధామ విశేషాలను భావన చేసిన వాడికి ఏ బాధ ఉండదు. అందుకనే
యథా వ్రజగోపికానాం అన్నాడు. భక్తిలో పరాకాష్ట స్థితి ఎవరు అని అంటే గోపికలట. వారినే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరు గోపికలంటే, గోభిరింద్రియై పిబతి శ్రీకృష్ణ రసమితి గోపీ. ఇంద్రియాలను గోవులు అంటారు. తమ ఇంద్రియాలతో శ్రీకృష్ణ రసపానం చేసినందువలన వారిని గోపికలు అంటారు. ప్రేమస్వరూపులైన గోపికలు కృష్ణుని యందు తమకు కలిగిన ప్రేమ అది అప్రాకృతం. జీవునికి దేవుని యందు కలగవలసినటువంటి ప్రేమస్వరూపం. దాని హృదయంలో, హృదయమే గుహ, ఆ హృదయ గుహలో గుప్తంగా ఉంచుకున్నారట. అందుకనే వారు వారి కళ్ళతో శ్రీకృష్ణ రూపమాధుర్యాన్ని పానం చేస్తారు. శ్రవణేంద్రియం ఈ చెవుల ద్వారా మురళీరవ మాధుర్యాన్ని పానం చేస్తోంది ఆ శ్రవణేంద్రియం. వారి శరీరం, కాళ్ళు, చేతులు, సమస్తమైన అంగాలు కృష్ణరసంతో పరిపూర్ణమై ఉంటారట. అందుకనే మనం కనులతో చూస్తూ ఉన్నాం, చెవులతో వింటాం, పాదాలతో ప్రదక్షిణ చేయడం. ఇలాగా సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళమని చెప్పినట్టుగా ఆ పరమాత్మ మాధుర్య స్వరూపుడు. అటు పరమాత్మ యందు ఈ నిశ్చలమైనటువంటి ఐకాంతికమైనటువంటి గాహ ఇంద్రియాని పాంతి గోప్యః గోపాః వా అని కూడా అన్నారు. ఎవరి ముందు ఆ పరమాత్మ ప్రత్యక్షంగా అవ్యక్తం నుంచి వ్యక్తమవుతాడు, ఎవరు తన ఇంద్రియాల ద్వారా ఆ తత్వ రసాస్వాదనం చేస్తారు వారే గోపికలు అన్నారు. ఇదిగో అలాంటి భావన మనకు నిత్యము కలిగించడం కోసమే అర్చారూపాన్ని ధరించాడు ఆ పరమాత్మ. పరస్వరూపం అన్నారు, వాసుదేవుడు అన్నారు, సాక్షీభూతంగా ఉంటారన్నారు, అది మనకు తెలియదు. వ్యూహస్వరూపం అన్నారు, అది మనకు తెలియదు. ఇదిగో ఈ అర్చారూపంలో స్వామి తన పాదాల్ని ఆశ్రయించమని, మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా. తన పాదాల్ని అదుగో ఆ ఆనంద పారవశ్యం శరీరాన్ని మరచినటువంటి స్వరూపం. అది ఏదైతే ఏమి, ఆ చిరుమందహాస వదనుడైనటువంటి స్వామి. ఆ చిరునవ్వు ఎలాంటిది, మనం పడేటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులన్నిటినీ తొలగించి హాయిగా ఆనందంగా నిత్య నిరతిశయమైనటువంటి పరమానంద స్వరూపుడివి నీవు. తాత్కాలికమైనటువంటి శరీరగతమైన మనోగతమైనటువంటి ఇంద్రియాల స్థితి కలిగినటువంటి ప్రాపంచికమైనటువంటి సర్వ వ్యవహారాలను ప్రక్కన పెట్టరా, కాసేపు నాయన్నే నీ మనస్సుని నిలుపు. సంత్యజ్య సర్వ విషయాన్ తవ పాదమూలం అంటారు గోపికలు. స్వామి, మా ఇంద్రియాలను సంయమనం చేసుకున్నటువంటి స్థితి కాదు, మమ్మల్ని నీవే వశీకరణ చేసుకున్నావు, నిన్ను వదలి ఎక్కడికి వెళ్ళవు మా ఇంద్రియాలంటారు. తదర్థ వినివర్తిత సర్వకామా, సమస్త విషయాలను విడిచి మేము నీ చరణ కమలాలని ఆశ్రయించాము. ఆ గోపికల యొక్క భక్తి యొక్క స్థితి వారికి కనిపించి అంతర్ధానమైనటువంటి సమయంలో వారు చక్కగా గోపికా గీతములు అంటారు. భాగవతంలో ఒక అద్భుతమైన మధురసాయన విశేషమది భాగవతం అనేది. పరమాత్మ యొక్క అంటే 5000 సంవత్సరాల నాడు శ్రీకృష్ణ స్వరూపుడు ఆ పరమాత్మ. ఆయనే ఈనాడు ఆనంద నిలయాధీశుడు. ఆయనే శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ శ్రీనివాసుడై కామితార్థప్రదుడై కోరికలను తీర్చే కల్పవృక్షమై మన కనుల ఎదుట సాక్షాత్కరించినటువంటి స్వామి. అటువంటి స్వామిని బాంధవముననైన, పగనైన, వగనైన, భీతినైన, ప్రాణభీతినైన, భక్తినైన హరికి పరతంత్రులై ఉండు జనులు మోక్షమునకు చనుదురధిపా. భగవన్మయమైనటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వారికి భగవత్ ప్రాప్తి కలుగుతోంది. ఈ వ్రజభూమి అనుపమ విభూతులైన గోపికలు ఆ గోపికా భక్తిని హృదయంలో భావించినటువంటి వారు ధ్యానాకన్నన దర్శన గానంబుల
ఆ తలంపు కలిగిన చాలును పూణెదలు కృతార్థత్వము మానవతులు చనులు మరలి మందిరములకునంటారు. ఆ శ్రీకృష్ణస్వామి గోపికలతో పరీక్షలు పెడతాడు. పరమాత్మ యొక్క దివ్యానుభవాన్ని పొందటానికి ఆయన కూడా పరీక్ష పెడతాడు. భక్తుడు భగవానుడికి పరీక్ష పెడతాడు. ఆ భక్తుడికి భగవానుడికి ఉండేటువంటి సంబంధం, ఆ అనుబంధం, అనూహ్యం ఎవరికీ అర్థమయ్యేది కాదు. తదోన్మత్తాహ ఆ భగవన్నామ రసపాన మత్తులైనటువంటి వారికి ఈ ప్రపంచ నియమాలేవి పట్టవట వారికి. అందుకని గోపికలు అంటారు, జయతి తేధికం జన్మనా వ్రజ శ్రేయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావకాహ త్వయి ధృతా సవ స్వాం విచిన్వతే. ప్రేమమూర్తివయ్యా, నీ జన్మతో, నీ అవతారంతో, నీ ఆవిర్భావంతో ఈ వ్రజభూమి గొప్ప విజయాన్ని పొందింది. లక్ష్మీదేవి ఇక్కడే తెలుస్తూ ఉంటుంది. నారాయణుడు ఎక్కడ ఉంటాడో లక్ష్మి అక్కడే ఉంటుంది. ఆ నారాయణుణ్ణి మనం ఆశ్రయిస్తే, అందుకనే భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతి తద్విష్ణోహ పరమం పదం గచ్చతి ఇది విజ్ఞాయతే అని విఘ్నోముని అంటాడు. భక్తితో భగవానుణ్ణి అయినటువంటి నారాయణుణ్ణి అర్చించు. ఈ కలిలో మనం ఇతరమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, యోగాలు ఏవి చేయలేం. ఏ మరేం చేయగలం? రెండు పుష్పాలు వేసి శ్రీమతే నారాయణాయ నమః. ఆ నారాయణుడికి, శ్రీకృష్ణుడికి, ఆ శ్రీనివాసుడికి, లక్ష్మీ రమణుడికి నమస్కారం, రెండు పుష్పాలు వేసి నమస్కారం చేస్తే అనుగ్రహిస్తాడట. శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఆనంద రూప గోవింద అజంతరహిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. రథాన్ని అధిరోహించిన శ్రీనివాసుని దర్శించాం కదా. ఈరోజు రాత్రి స్వామివారికి నిర్వహించే అశ్వవాహన సేవను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.